ఏమెన్ సార్ ఇంత లేట్ అయ్యింది స్కూల్ బయటకు వచ్చినా కూడా సార్ మేడం ఏం లే అలవాటు అంటే వచ్చేసింది ఎందుకంత షిరాగ్గా ఉన్నావు ఏం లే పిల్లల పాటలు చెప్పుడు ఒక టాస్క్ అయితే ఈ జనాభాకర్ ఇంకో టాస్క్ ఇది కూడా మనకే చెప్పారు టీచర్ కాకపోతే ఇంకెవరు చేస్తారా ఎప్పటికైనా మనమే కదా చేసేది సరే కానీ లేట్ అవుతుంది అసలే ఇదేం జరుగుతుందంటారా ఊరు మొత్తం తిట్టలేదనంట ఎవరన్నా ఉన్నారా చిన్నపేదేరా సన్ని రా అంటున్నా ఏ మీ సార్నని రావడం లేదా చూసినవారా బల్పమంత లేడీ బల్ప చూసినవారా వదిలేరా వదిలే లిర్దెం నో రా లిర్దెం నో అరే సార్ మీ ఇంట్లో మొత్తం ఎంతమంది సార్ పద్దెనిమిది మంది పెద్ద కుటుంబం ఉన్నట్టుంది సార్ సార్ పేర్లు చెప్పండి మంచనపల్లి సాయిలు నాగరెడ్డిపల్లి నాగ కృష్ణపట్నం కృష్ణ గబ్బిలాల గణేష్ ఏంటి సార్ ఇంటి పేర్లు అన్ని వేరువేరు ఉన్నాయి వేరేటోళ్ళు అయితే వేరువేరు ఉన్నాయా మరి మరి వేరేటోళ్ళ పేర్లు ఏం చెప్తున్నావు మీరేగా మా ఇంట్లో ఉండేటోళ్ళ పేర్లు చెప్పమన్నారు వాళ్ళంతా మా ఇంట్లో రెండుకుండేటోళ్ళు హోటల్ అజిక్ హోటల్ అజిక్ మీ ఇంట్లో రెంటుకుండేటోళ్ళు కాకుండా మీ ఇంట్లో ఉండేటోళ్ళ పేర్లు చెప్పి చాలు రాస్కా రమ సుమా జూలీ ఓ మీకు నాన్న లేడా సారీ సార్ మీ పేరు జూలీనా ఛే ఎందుకు లేడు మా నాన్న పేరు అంజి నా పేరు కూడా జూలీ కాదు రవి మీ నాన్న పేరు నీ పేరు ఎందుకు చెప్పలే మా నాన్న నేను ఇంట్లో ఉండం నాన్న సిటీలో ఉంటాడు నేను హాస్టల్లో ఉంటాం ఇంటుండకపోతే ఏంట్రా ఈ ఇంటి వాళ్ళు కాదా మరి జూలీ ఎవరు సార్ ఇస్మై కుక్క పేరా ఇంకా ఎప్పుడు రా 40 చీమలు ఉన్నాయి 30 దోమలు ఉన్నాయి వాటి పేర్లు కూడా ఎప్పుడు ఐలాండ్ సార్ మీ ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు చెప్పండి ఫ్యామిలీ మెంబర్స్ అంటే మీ ఇంట్లో ఉండే మీ ఫ్యామిలీ పేర్లు చెప్పు మళ్ళీ అనంతపురం అత్తమ్మ రేలంగి మామయ్య అని చెప్పిన అనుకో వస్తావు ఇప్పుడు వచ్చిన దారికి ఏ స్కూల్ అనేది మా స్కూలే వంకరగిరి విద్యా మందిర్ సార్ ఓ అందుకేనా ఈ వంకర సార్ సార్ రే నా జాబ్ ప్రెజెంటేషన్ సరే మీ స్కూల్కి వచ్చి నీ వంకరతో కట్ చేసి నేను డిస్ప్లేలో పెడతారా చెప్తా సార్ మా డాడీ పేరు అంజి మా అమ్మ పేరు సుమా మా అక్క పేరు రమా బాసలు దోముకునే నీళ్ళు సార్ అవి తెచ్చిన సార్ అవి బాసలు దోమడియా అందుకేనా సబ్బు వాసన వస్తుంది మా ఇంటికి ఎవరు వచ్చినా గానీ కాళ్ళు కట్టుకోవడానికి నీళ్ళు ఇస్తాము అందుకే ఆ నీళ్ళు ఇచ్చిన నీకు ఇంతకు మీకు ఏం కావాలా మరి ఫస్ట్ అయితే తాగడానికి కొన్ని నీళ్ళు కావాలి అటు ఫస్ట్ నేను నీళ్ళు తెస్తా ఈ బుడ్డోన్న అయితే ఎత్తుకో
A few moments later. ఏమైంది రెండు సెబ్ అయింది నువ్వు అదృష్టవంతుడివే మా లక్కీ గారు మూత్రం పోసిన అనుకో ఆయన పొద్దాక నీకు లక్ష్మి అదృష్టమా అయినా నువ్వు ఇంత పోసావేంట్రా మేము కూడా ఇంత పోయలేం కదరా పోసడం ఉండి పోసడో పోసడా తర్వాత వద్దు కానీ వన్ అయితే ఇటీ మా వారికి ఒక్కడి పోగానే రెండు పోయే అలవాటు ఉన్నది ఒకటికి వెళ్ళిన ఆరుతుందిరా రెండుకి వెళ్ళిన ఇంకొక ఆరుతుంది అసలు మీరు ఎందుకు వచ్చిర్రు మేము జనాభా లెక్కలకు వచ్చినామమ్మా మీ పేరు వివరాలు ఇస్తే రాసుకుంటాను జనాభా లెక్కలా మరి రాసుకోండి రాగుల పోచయ్య నమస్తే నమస్తే చెప్పండి అన్న మేము జనాభా లెక్కల కోసం వచ్చినాం పని మీ పేరు ఇవాళ చెప్తారా జనాభా లెక్కల నా పేరు రాజు సారు రాజు మీ వైఫ్ పేరు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎంతమంది భార్యలు ఉన్నాయో నీకు ఫస్ట్ సెకండ్ థర్డ్ అని అంటున్నావు నాకు ఒకటే భార్య సారు నాకు ఇంగ్లీష్ రాదు మీరు వైఫ్ అయినసరికి నేను పిల్లలు అనుకున్నా భార్య పేరు ఏమో రాసుకుంటాం మా భార్య పేరు లక్ష్మి సారు మీరు ఏం పని చేస్తుంటారు పొద్దున్న రాత్రే నేను పొద్దుగాలేమో మేస్త్రి పని చేస్తా సారు రాత్రి వాచ్మెన్ చేస్తా అందుకనే పొద్దున్న రాత్రి అని అడిగిన పిల్లలు ఎంతమంది మీకు చెప్పినా కదా సార్ నాకు పిల్లలు మొక్కతే అని ఏందన్నా నువ్వు అంటే పిల్లలకి అడుగుతున్నావు మేము అడిగింది పిల్లలు ఎంతమంది అని అన్న పిల్లలా పిల్లలైతే నాకు ముగ్గురు సారు మీ పిల్లల పేరు పిల్లల పేరు రామ్ భీమ్సా రామ్ ఓకే వయసు వయసు 40 సారు 40 అంత పెద్ద కొడుకు ఎలా ఉన్నాయా నీకు ఓ రామ్ భైసా 16 సారు నేను నాదనుకున్నా సరే మీ వాళ్ళందరికీ పుట్టిన తేదీలు చెప్పు పుట్టిన తేదీలా సార్ సార్ నా ఎడమకన్న ఎందుకు అదురుతుంది సార్ నాకు డౌట్ వస్తుంది అయినా జనాభా లెక్కలకు వచ్చిన వాళ్ళు పుట్టిన తేదీలు ఎందుకు అడుగుతారు సారు డౌట్ ఏనుకయ్యా ఏమో సారు నేను పుట్టినరోజులు అయితే చెప్పా ఒకవేళ మీరు శతవాళ్ళు చేస్తే చేస్తా బాడే ఎట్లా కనిపిస్తున్నాం నీకంటే మేము అమ్మో ఇంకేమైనా చెప్తా కానీ పుట్టినరోజులు అయితే చెప్పా సారు సరే వెళ్ళారా మామ ఇంట్లో ఇంకా ఎంతమంది ఉంటారు గింతే సారు ముగ్గురు పిల్లలు నా భార్య నేను అదేంది ఇంకో ముసలాడు ఉందిగా అదా మా అత్త సారు మరి మీ అత్త పేరు ఎంత చెప్పలే ఏ అది ఉండిదండగా సారు అదో పెద్ద నస్తుంది కావాలని చెప్పలే వదిలేరు వదిలేసుడు ఏందయ్యా నువ్వు చెప్పపోతే మేమే కనుక్కుంటాం మీరే కనుక్కుంటారా మీకుందరే రే మీకుంది బామ్మ కూర్చోవచ్చా నా కోసం అనే కూర్చోవచ్చా అక్క కొన్ని వెళ్ళిరా ఈ అమ్మ బాలు అన్ని మా ఇంటికాన్ని వచ్చి కుడి తాగుతాయి వచ్చి కుడి తాగుతాయో తాగనికే ఇడికి వస్తాయో తెలివి అక్కడ బాలు నిజంగానే కుడి తాగుతున్నాయి అరే రాజు ఈ బాల నాడు నా ఆశ రాశి అన్నీ కూరగాయలు అన్నారు
అట్టుందయ్యా ముసల్ది సంపేసలా ఉంది అందుకే మరి నేను వద్దాను అది సరే ఆ ముసల్దా నువ్వు పేరు చెప్పకూడదు కానీ రాష్ట్ర కార్డు పెట్టి సంతకం పెట్టి సంతకమా సంతకం ఎందుకు ఆస్తులు పట్టేద్దామనా ఆ ముసల్ది నువ్వు ఒకటి ఆస్తులు ఆస్తులు అంటారు అందుకని ఏమున్నాయి మీ దగ్గర ఆస్తులా నా దగ్గర 20 ఎకరాలా కాదు 20 గుంటల భూమి ఉంది బైండ్ ఉంది 4 జతల చెప్పులు ఉన్నాయి 3 కోళ్ళు ఉన్నాయి ఒక మేక ఉంది నాకు ఇల్లు ఉంది ఆ ముసల్ది ఉంది ఫస్ట్ जनाभा సిద్ధులు దివ్యా అమ్మలు మేఘన మేఘన ఇంకొడు చిన్నోడు జస్ట్ అమ్మల వయసు ఎంత 12 ఏ స్కూల్ జెడ్పిహెచ్ఎస్ గవర్నమెంట్ స్కూల్ మేఘన వయసు 10 ఏ స్కూల్ ఎంబీబీఎస్ గవర్నమెంట్ స్కూల్ జెస్సీ జెస్సీ వయసు జెస్సీ 8 ఏ స్కూల్ ప్రైవేట్ స్కూల్ అదే పేరు శ్రీ మేద అంటే ముగ్గురు ఒక స్కూల్ చదువుతలేరు చదువుతలేరు ఎందుకట్లా ముగ్గురు పిల్లల్ని ప్రైవేట్ స్కూల్ చదివేందుకు స్తోమత లేదు ఇద్దరు పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ చదివిస్తున్నా కొడుకును ప్రైవేట్ స్కూల్ చదివిస్తున్నా ముగ్గురు పిల్లల్ని చదివిస్తే స్తోమత లేనప్పుడు ఒకరిని ప్రైవేట్ లో ఇద్దరిని గవర్నమెంట్ లో వేయడం ఎందుకు ముగ్గురిని గవర్నమెంట్ లో వేయచ్చు కదా ప్రైవేట్ స్కూల్ అయినా గవర్నమెంట్ స్కూల్ అయినా రెండింటిలో చెప్పేది ఒకే చదువు కదా మీరు అబ్బాయిల్ని ప్రైవేట్ స్కూల్లో అమ్మాయిల్ని గవర్నమెంట్ స్కూల్ వేయడం వల్ల చిన్నప్పటి నుంచి కొంచెం మనసులో బాధ ఉంటుంది కదా మమ్మల్ని మాత్రమే ఎందుకు ఇలా వేరుగా చూస్తున్నారని అయినా మీరు ఇట్లా అమ్మాయిలు అబ్బాయిని వేరువేరు ఎట్లా వస్తారండి ఆలోచన ఎట్లా వస్తుంది మీకు అట్లేం లేదు నాకు ముగ్గురు ఒకటే మరి ముగ్గురు ఒకటే అన్నప్పుడు ముగ్గురిని ప్రైవేట్ స్కూల్ అన్నా గవర్నమెంట్ స్కూల్ అన్నా ఒకటే దగ్గర చదివేయచ్చు కదా సరే మీకు స్తోమత లేదు అన్నారు మరి ముగ్గురిని గవర్నమెంట్ స్కూల్లో చదివేది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా మంచి సదుపాయాలు ఉంటాయి అక్కడ కూడా మంచి స్టడీ దొరుకుతుంది మనం రోజు పేపర్ చేస్తే గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని కూడా చాలామంది ప్రైవేట్లో అయ్యారు సరేనండి నేను కూడా ఇంత దూరం ఆలోచించలేదు మీరు చెప్పింది కూడా వాస్తవమే నెక్స్ట్ ఇయర్ మా అబ్బాయిని కూడా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తాను సరేనండి